విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితి నెలకొంది విద్యుత్ లేక రోగులు నరకం చూశారు వేళాపాళా లేని విద్యుత్ అంతరాయం వల్ల రోగులు చంటిబిడ్డలు బాలింతలు విలవిల్లాడుతున్నారు గర్భిణీలకు అత్యవసర శస్త్రచికిత్స చేసేందుకు లైట్లు కొవ్వొత్తులు తీసుకురావాలని బంధువులకు చెబుతున్నారు వైద్య సిబ్బంది అర్ధరాత్రిళ్ళు అవి ఎక్కడ దొరుకుతాయి అంటూ రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చీకట్లో పలువురు గర్భిణీలు పురుడు పోసుకున్నారు చీకట్లోనే బాలింతలు వారి బంధువులు మగ్గిపోతున్నారు ఉన్న జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు ఆస్పత్రిలో ఉండలేక బయటకు వచ్చి కూర్చుంటున్నారు రాగలిగిన రోగులు ఆరు బయటకు వచ్చి కూర్చున్నా వారిపై దోమలు దాడి చేస్తున్నాయి బయటకు రాలేని వారు లోపలే మక్కుతున్నారు తెల్లవారులు విసురుకుంటూ కూర్చుంటున్నామని రోగులు చంటిబిడ్డ తల్లులు వాపోతున్నారు ఆసుపత్రికి విద్యుత్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు